Hi, hello friends, welcome back to my channel Cherry Darling. Chudandi, first of all, manam em teeskovali ante sorry, oka 2 cups nenu pindi teeskunnanandi, dosa batter teeskunnanu, ika andaloki manam em cheyali ante half teaspoon salt, ఇంక half teaspoon లో ఇంకా కొంచెం తక్కువ మనము బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ salt అనేది యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి దోస అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇక మన రాయలసీమలో అయితే ఫేమస్ వచ్చేసి దోసలో ఎర్ర కారం దోస ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మాటలు కాదండి నేను మర్చిపోయాను కదా ఇందులో నేను వంట సోడాను కూడా వేసేసాను వంట సోడాను వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా ఉబ్బుతుందండి పిండి బాగా ఉబ్బేస్తుందన్నమాట మనం ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటి అంటే మనము దోసలు ఎంత బాగా రావాలి అనే దాన్ని బట్టి మనము తిప్పే గెరిటను బట్టి కూడా మనకి దోసలు బాగా వస్తాయి మీకు తెలుసా అండి తెలియదు కదా ఇది ఒక టిప్ అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిప్పే దాన్ని బట్టి కూడా దోసలు మనకి చాలా స్మూత్గా అండ్ క్రిస్పీగా వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి నేను ఎన్నిసార్లు తిప్పాను గరిటతో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్యాన్ పెట్టుకుంటాను దోశ వేయడానికి ప్యాన్ పెట్టుకొని మనము దోశ అనేది వేసేసుకుందాం అన్నమాట చూడండి ప్యాన్ అయితే నేను అంటించేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా హీట్ అయిన తర్వాత నేను బ్యాటర్ అనేది వేస్తాను ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎర్ర కారము దోశ ఎవరికి ఇష్టం ఉండదు చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఎప్పుడు వేసినా పర్ఫెక్ట్గానే వస్తాయి దోశలు బట్ యూట్యూబ్లో నేను వీడియో చేసేటప్పుడు మాత్రం అస్సలు సరిగ్గా రావు ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నాను నేను మరి వస్తాయో రావు చూడండి ఇంకో విషయం ఏంటి అంటే ఈ దోశ బ్యాటర్తో చాలా అంటే చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఉపయోగపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసి చూపించిన తర్వాత రేపు మార్నింగ్ ఇంకొక వెరైటీ రెసిపీ అనేది చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి హీట్ అయింది మనం వేసుకుందాం చూడండి పిండి అనేది వేసాం కదా మామూలుగా ట్రై ప్యాడ్ లేకపోతే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో పిండి వేసుకొని అయ్యో నా తిప్పలు కాదులేండి నా ముందు వీడియోలలో చూసింటే మీకు తెలిసేది అది సెల్ఫీ స్టిక్ అన్నమాట ఇది వచ్చేసి ట్రైపాడ్ ఆయిల్ మామూలుగా వేయండి నేను చాలా అంటే చాలా ఎక్కువ వేస్తాను మా ఇంట్లో తిడుతూ ఉంటారు రోజు ఆయిల్ ఎందుకంత ఎక్కువ వేస్తావు ఆయిల్ ఎందుకంత ఎక్కువ వేస్తావని చూడండి మనం తిప్పేసుకున్నాం ఇప్పుడు మా అమ్మ ఈ వీడియో చూస్తే బాగుంటుంది ఎందుకు అంటే నేను ఏం చేసినా కూడా మా అమ్మకు నచ్చదు నీ ముఖంలాగా వేస్తావు అంటది ఏదైనా సరే చూడండి ఎంత బాగా వచ్చిందో బట్ మా అమ్మకు కూడా తెలియాలి కదా నేను ఎలా వేస్తానని బట్ ఇందులోకి రెడ్ చట్నీ కాంబినేషన్ అద్భుతండి సూపర్ ఎవరు కాదంటారు దోశ విత్ రెడ్ చట్నీ అంటే ఎవరు కాదంటారు ఎవరు కాదనరు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా సో ఇలాగే మనం ఇంకోటి వేసుకుందాం ఏం
అమ్మా ఇక్కడ కెమెరా ఉంది, నేను వీడియో చేస్తున్నాను అని మర్చిపోయావా నువ్వు? అనుకుంటాం పాపం స్కూల్ నుంచి వస్తుంది కదా, స్కూల్లో ఏం తింటుందో ఏం తినదో కూడా తెలియదు నాకు. ఒకరోజు నువ్వు బాగా మెడంగా ఉండు. ఉంటా, మీ అతి మాటలతోనే ఉండాల్సింది మేడంగా. చూడండి ఇది కూడా తీస్తున్నాను. నేను ఇంకో టిప్ చెప్తాను అన్నాను కదా, అవి ఏంటి అంటే, అయ్యో ఇది మాకు తెలుసు అనేటోళ్ళకు నేను చెప్పట్లేదండి, మీకంటే నేను చిన్నదాన్ని అనుకోండి, తెలిస్తే మటుకు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నేను చెప్తున్నాను అన్నమాట. ఏంటి అంటే, ఇంత రెడ్డిగా రావడానికి ఏం చేయాలి అంటే, దోశలు మనము వేసే బియ్యము మినపగుండ్లతో సహా రెండు పిరికెళ్ళు, పిరికెడు ఉంది కదా మన పిరికెడితో, రెండు పిరికెళ్ళు శనగబేడలు, ఇంకా ఒక పిరికెడు కందిబేడలు వేస్తే దోశ చాలా రెడ్గా వస్తుంది. ఈ టిప్ ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసింది నేను అందరికీ షేర్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. చట్నీ వేసేసుకున్నాం, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, మా చిన్నపిల్లాడు కూడా తింటాడు అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. మీ కనుక ఈ వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ వాట్ ఎవర్ నాకు చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది, మోటివ్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.